నగరాల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు పల్లెల్లోనూ కూడా ఫ్రిడ్జ్ వాడకం పెరిగిపోయింది. కానీ ఫ్రిడ్జ్ ప్రతి ఇంట్లో ఉండే బాంబు అనే విషయం చాలామందికి తెలియదు. అసలు ఫ్రిడ్జ్ పేలడం ఏంటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఫ్రిడ్జ్లో క్లోరోఫ్లోరో మీథేన్ అనే వాయువు ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ వాయువు తీవ్రంగా పేలుడు స్వభావానికి కలిగి ఉంటుంది. దీని వెనుక అడుగు భాగాన చిన్న కంప్రెసర్తో నింపుతారు. రిఫ్రిజిరేటర్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆన్ అయి ఆఫ్ అవుతుంది. ఆఫ్ ఆన్ అయ్యే సమయంలో చిన్న స్పార్క్ వస్తూ ఉంటుంది. అదే సమయంలో కంప్రెసర్లో ఏమైనా లీకేజీలు ఉంటే వెంటనే ఫ్రిడ్జ్ పేలిపోతుంది. ఆ పేలుడు తీవ్రత సిలిండర్ కన్నా ప్రమాదకరంగా అధికంగా ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్ను వంటింట్లో అస్సలు పెట్టకూడదు. పొరపాటున వంటింట్లో గ్యాస్ లీక్ అయితే, అదే సమయంలో ఫ్రిడ్జ్లో నుండి వచ్చే స్పార్క్ తోడైతే 2 శక్తివంతమైన బాంబులు ఒకేసారి పేలుతాయి. ఈ విధ్వంసానికి భారీ ఆస్తి ప్రాణనష్టాలు సంభవించడం ఖాయం. అందుకే ఫ్రిడ్జ్ని ఎప్పుడూ వంటింట్లో పెట్టకండి. అలాగే దాంట్లో లీకేజీల నివారణకు తరచుగా చెక్ చేయించండి.